జీవో నెంబర్ 60ను అమలు పరుస్తూ జీతాలను పెంచాలని ఉద్యోగ భద్రతను కల్పించాలనే డిమాండ్లతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సైతం నిర్వహించేందుకు వెనకాడబోమని కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని కార్మిక సంఘం నాయకులు ఏజే రమేష్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య పరిష్కార విషయమై న్యూస్ 18తో మాట్లాడుతూ ఇలా అన్నారు. గత 28 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో 14 డిమాండ్లని ఈ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. వీటిలో అత్యంత ప్రధానమైంది గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి, 51 ప్రకారం తీసుకొచ్చిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, అలాగే కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి ఇచ్చినటువంటి మినిమం కనీస వేతనం ఏదైతే 19,000 నిర్ణయించిందో ఆ 19,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలి, అలాగే డ్యూటీ చేస్తూ ప్రమాదంలో మరణించినటువంటి కార్మికులకి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, సహజ మరణం అయితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లాంటి ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం గత 28 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా అనేక రూపాల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు వరకు ఎట్లాంటి స్పందన లేదు. మధ్యలో ఒకసారి మంత్రి గారు జేఏసీ నాయకుల యొక్క చొరవతో మంత్రి గారు చర్చలకు పిలిచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందుబాటులో లేరు, ఆయన అమెరికా నుంచి వచ్చినాక చర్చలు ప్రారంభం చేద్దాము, ఈలోపు సమ్మె విరమించండి అని చెప్పేసి ఆయన ఒక విజ్ఞాపన చేశారు. కానీ రాష్ట్ర జేఏసీ సమావేశం జరిపి సమ్మె విరమించిన తర్వాత చర్చలు అనేది ప్రసక్తి లేదు. ముందు చర్చలు జరిపి మీరేం చేయగలుగుతారో, ఏం పరిష్కారం చేస్తారో, వేటికి జీవోలు ఇస్తారో వాటి మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే సమ్మె విరమిస్తామని చెప్పేసి రాష్ట్ర జేఏసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు మళ్ళీ ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ కమిషనర్ కానీ చర్చలకి పిలవలేదు. పైపెచ్చు మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో 50 అంశాల మీద చర్చ చేసామని ప్రభుత్వం చెప్తుంది. కానీ 50 అంశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో శిబిరాలు వేసుకొని సమ్మె నిర్వహిస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు గత నెల 18వ తారీఖు ధర్నాలు చేసి వినతిపత్రాలు ఇస్తే, మంత్రులకు వినతిపత్రాలు ఇస్తే కనీసం కేబినెట్ లో ఈ సమస్య గురించి చర్చ చేయకపోవడం, ప్రస్తావన రాకపోవడం, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల ఏ రకంగా ఉంది, చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఈ విషయాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేకపోయినా ప్రజల మీద మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా భద్రాచలం పట్టణం వరద వచ్చి 56 అడుగుల గోదావరి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కాలువలు ముంపుకు గురయ్యి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఆ అవస్థలు చూసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులుగా ఉన్నటువంటి మా కార్మికులు మానవతా దృక్పథంతో ఆ ప్రజలను ఆదుకోవాలి. ఆ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. భద్రాచలంకి వరద ప్రవాహం పెరుగుతుంది, స్లూయిజ్ లీక్ అవుతున్నాయి, ఈ పట్టణమే వరదతో ముంచెత్తిపోయిన తర్వాత, పట్టణమే లేని తర్వాత ఇది మన కార్మికులు ఏమి ఉంటాం, కానీ ఆ ప్రజలను ఆదుకోవాలి, ఆ ప్రజల మీద భక్తితో మనం ఈ పని చేయాలని చెప్పేసి సమ్మెలో భాగంగానే నల్ల బ్యాడ్జీలు ధరించి బ్యానర్ పెట్టుకొని సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలని మన పంచాయతీ కార్మికులు 230 మంది ఈ భద్రాచలం టౌన్లో నిర్వహించడం జరిగింది. అంటే వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడారు, ఆ వరదల్లో కొట్టకపోయినటువంటి వస్తువుల్ని రక్షించారు, ఆ వరదలకు గురైనటువంటి కుటుంబాలని ఒడ్డుకు తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు తరలించారు, ఆ పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అనేక రకాల సేవల్ని ఈ కార్మికుల ద్వారా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేశారు, అలాగే ఆ మునిగిపోయిన ఇళ్లని శుభ్రపరిచే దాంట్లో ఆ చెత్త చెదారం బుర్ర పాములు విష జంతువుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఒక కీలకమైనటువంటి పాత్రని మా కార్మికులు పోషించారు. అంటే ప్రజల మీద భక్తితో, ప్రజల మీద
ఉన్నటువంటి ప్రేమతో ఈ పని చేశాను తప్ప సమ్మె నుంచి విరమించి సమ్మెలో లేకుండా ఈ ఈ కార్యక్రమం చేశామని చెప్పేసి తప్పుడు ప్రచారం తప్పుడు వార్తలు ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. కానీ దాంట్లో వాస్తవం లేదు. ప్రజల మీద భక్తితో ప్రజల మీద ప్రేమతో భద్రాచలం పట్టణాన్ని రక్షించుకోవాలనేటువంటి ఏకైక ప్రజా ప్రయోజనంతో మా ప్రయోజనాలు తాత్కాలికంగా పక్కన పెట్టైనా సరే ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పని నిర్వహించడం జరిగింది. కానీ నిన్న ఆగస్టు 1వ తారీఖు నాటికి భద్రాచలంలో సాధారణ పరిస్థితి నెలకొనుంది. గోదావరి దాదాపు 30 అడుగులు 28 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది. వర్షాలు కూడా ఆగిపోయింది. దీంతో మళ్ళీ మా సమ్మెలో భాగంగా సమ్మె సహాయక కార్యక్రమాల నుంచి పక్కకు వచ్చి శిబిరాలను ఏర్పాటు చేసుకొని సమ్మెని యథావిధిగా కొనసాగించాలని ఇక్కడ ఉన్నటువంటి జేఏసీలో సిఐటీ ఏఐటీసీ నాయకత్వం భావించింది. కార్మికులతో మాట్లాడాం. కార్మికులు మొత్తం కూడా సమ్మె నిర్వహించి సమ్మె డిమాండ్ల పరిష్కారం అనేదాకి ఈ పోరాటం కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకొని మళ్ళీ ఈ శిబిరాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు భారతదేశంలోనే పారిశుద్ధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వార్డులు వచ్చినాయని చెప్పేసి మీరు సంకలు కొట్టుకుంటా ఉన్నారు, మా గొప్పతనం చాటి చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఆ వార్డులు రావడానికి ఆ కష్టం చేసింది కార్మికులు, ఆ శ్రమ చేసింది కార్మికులు. ఆ కార్మికులు ఉదయం 5 గంటలకి లేచి సాయంత్రం 6 ఇంటిదాకా వెట్టి చాకరీ చేస్తే ఆ కార్మికుల శ్రమ వల్ల, స్వేదం వల్ల, రక్తం వల్ల మీకు ఈ అవార్డులు వచ్చినాయి. అట్లాంటి కార్మికులను విస్మరిస్తే రాబోయే రోజుల్లో కార్మికులే మీకు మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. ఎప్పటికైనా సరే వెంటనే ప్రభుత్వం రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని చర్చలు పిలవండి, సమస్యలు పరిష్కారం చేయండి. సామరస్యపూర్వకంగా ఈ సమస్య పరిష్కారం చేస్తే సరే సరి. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏదో ఒకరోజు చలో అసెంబ్లీకి కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.